అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరెళ్ళ శ్రీనివాసరావు, నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. నేను అడ్వకేట్ని కూడాను, కొన్ని విషయాల మీద స్పందిస్తుంటాను. నేను నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్. నేను ప్రతి వీడియోలో చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అంత పర్టికులర్గా చెప్పాలని. కాకపోతే ఎక్కువ ముందు వీడియోలు చూడని వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నాను, ఏ పొలిటికల్ పార్టీకి చెందినవాడు కాను. కానీ నేను ఒక లాయర్గా, నేను కూడా పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ అని ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. మరి మళ్ళీ చెప్పడం కాదు, కానీ న్యాయ వ్యవస్థకి విలువ ఉన్నంత వరకే లాయర్లకు విలువ ఉంటుంది, అంటే మాకు విలువ ఉంటుంది. అయితే న్యాయమూర్తులు అందరూ కూడా దేవతా స్వరూపులని నేను ఎప్పుడో చెప్పాను. కాకపోతే ఏంటంటే, న్యాయ వ్యవస్థని ఎవరైనా కించపరిచినా, న్యాయ వ్యవస్థకు విలువలు తగ్గుతున్నాయని నాకు అనిపించిన నేను కానీ మా మిగతా లాయర్లు కూడా చాలామంది బాధపడతాం డెఫినెట్గా. ఎందుకంటే మేము న్యాయ వ్యవస్థకే సంబంధించిన సభ్యులు లాయర్లుగా, అంటే లాయర్లే జడ్జిలు అవుతారు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటవుతున్నదంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, అసలు ఇప్పటికీ కూడా మా జిల్లా కోర్టులోని కానీ కింద కోర్టులో కానీ మెజిస్ట్రేట్ని ఎవరు కూడా ఆ కోర్టు గురించి టచ్ చేయడానికి ప్రెస్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ చాలా భయపడతారు. ఈరోజు వరకు నాకు తెలిసి, నేను 28 ఇయర్స్ సర్వీసు, ఏ జిల్లా కోర్టు తీర్పు కానీ, కిందనే అంతకన్నా సబ్ కోర్టులు కిందని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి, ఈ తీర్పులు కానీ ఎవరు విమర్శించినట్టు నాకు తెలీదు. కానీ అది మరి ఏమిటో, మరి దురదృష్టం అనుకోవాలో లేకపోతే ఏంటనుకోవాలో కానీ, హైకోర్టు తీర్పులకు వచ్చేసరికి విపరీతమైన మీడియాలో చర్చలు జరిగిపోతున్నాయి. అలాగే ఏదైనా హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉంటుండగా కొంతమంది ముందే ఊహించేసి ఆ తీర్పుల గురించి మాట్లాడుతున్నారు, ఆ కోర్టులో పెండింగ్ ఉన్న విషయాల గురించి చర్చిస్తున్నారు, డిబేట్లు జరుగుతున్నాయి. ఇవి ఎంతవరకు దారితీస్తాయో తెలియదు, కానీ తీర్పులు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కూడా ఆ కోర్టు తీర్పులు విమర్శిస్తున్నారు. అలాగే ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఏమైనా వస్తే ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తీర్పుల్ని, పబ్లిక్గా విమర్శిస్తున్నారు. ఈ న్యాయమూర్తులను చూడకుండా న్యాయమూర్తులను కూడా పర్టికులర్ చెప్పి విమర్శిస్తున్నారు. నేను ఒక మన ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు వారు ఏం చేశారంటే జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేశారు. ఓకే, అది వారి ఇష్టం. మరి మేము న్యాయస్థానాల తీర్పు గురించి కానీ న్యాయమూర్తుల గురించి నేను మాట్లాడలేదు. కానీ న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలు ఉన్నంత వరకు, న్యాయ వ్యవస్థకి పబ్లిక్లో విలువ ఉన్నంత వరకే మాకు విలువ ఉంటుంది. అసలు న్యాయ వ్యవస్థ లేకపోతే డెమోక్రటిక్ కంట్రీలో పబ్లిక్కి మరి రక్షణ లేదు, అది 100% అందరికీ తెలిసిందే. గన్న కన్నా పెన్ పవరు, ఎందుకంటే అందరికీ తెలుసు గన్ అన్నది ఒకసారి పేలిస్తే ఒక మనిషే చేస్తాడు, అది ఇల్లీగల్గా వాడు యూజ్ చేసిన ఒకటే చేస్తాడు. కానీ పెన్నును ఇల్లీగల్గా కానీ, లేకపోతే నాలెడ్జ్ తెలియక కానీ పెన్నును కానీ వాడితే, లేకపోతే ఎవరి మీద కక్షసాధింపు సరిగ్గా కానీ పెన్ను వాడితే, ఆ పెన్ తాలూకా, అంటే హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ జ్యుడిషియరీ జడ్జెస్ తాలూకా ఆ పెన్ పవర్ ఎంత ఉంటుందంటే, దాని తాలూకా ఎఫెక్ట్ చాలా మట్టుకు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేశారు, ఈ రద్దు మంచిదే కాదని నేను చెప్పట్లేదు, కానీ రద్దు చేసిన హైకోర్టు జడ్జి గారి సంతకం తాలూకు విలువ ఎంత అంటే, కొన్ని కోట్లు మళ్ళీ ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, హైకోర్టు తాలూకా తీర్పు వచ్చాక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కొంతమంది బయటకు చెప్పలేకపోతున్నారు, కొంతమంది మీడియా రూపంలో డిస్కషన్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ప్రభుత్వానికి కరెక్టా లేకపోతే న్యాయ వ్యవస్థది కరెక్టా నేను చెప్పట్లేదు. మరి నా మాటకు వస్తే, మా విజయనగరంలో పార్థపూర్ నుంచి వెళ్ళిన న్యాయవాదులు జిల్లా జడ్జిలుగా సెలెక్ట్ అయ్యే తర్వాత హైకోర్టు జడ్జి అయిన న్యాయమూర్తులు కానీ, బొబ్బుల నుంచి వెళ్ళిన జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయిన న్యాయమూర్తి కానీ, మరి మా విజయనగరంలో జిల్లా జడ్జిలుగా మరి ఇతర జడ్జిలుగా పనిచేసి, మళ్ళీ ఆంధ్రాలోని ఇతర తెలంగాణలోని ప్రిన్సిపల్ జడ్జిలుగా పనిచేస్తే ఇతర జడ్జిలుగా పనిచేస్తున్న న్యాయమూర్తులు కానీ, అలాగే మా పక్క జిల్లా విశాఖపట్నం, ఎందుకంటే నేను అక్కడ ప్రాక్టీస్కి అప్పుడప్పుడు వెళ్తుంటాను, విశాఖపట్నం కోర్టు నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి హైకోర్టు జడ్జి అయిన వాళ్ళందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు ఉంది. నేను అంచేత చెప్పింది ఏంటంటే, వాళ్ళు న్యాయకోవదులు, వాళ్ళు న్యాయమూర్తులు అయ్యారంటే మా విజయనగరం జిల్లా కానీ వైజాగ్ జిల్లా ప్రజలు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను వాళ్ళు తెలియపోవచ్చు కానీ నాకు తెలిసింది వాళ్ళే. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను ఎవరిని న్యాయమూర్తులు ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాత్రం మాట్లాడలేదు, అది చెప్పడానికి ఈ విషయం నేను చెప్పాను ముందు. అయితే ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఈ న్యాయ వ్యవస్థకి ఈ లెజిస్లేటివ్కి గొడవలు ఎంతవరకు వెళ్ళిపోతున్నాయంటే, ఒక న్యాయమూర్తి ఏదైనా తీర్పిస్తే దాని మీద గవర్నమెంట్ తరఫున ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీడియాలకు వెళ్తున్నారు. ఈ ఇప్పుడున్నదా ఇంతకుముందు ఉందా మన రాష్ట్రం అంటే, మన రాష్ట్రం చెప్పలేను కదా, దేశం మొత్తాన్ని కూడా రాను రాను ఏమవుతున్నదంటే, న్యాయ వ్యవస్థకిను ఈ కార్యనిర్వాహక శాఖకిను గొడవలు అవుతున్నాయి. అలాగే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మధ్యలో నలిగిపోతున్నారు.
ఎందుకంటే ఇదంతా నేను గమనించి చెప్తున్నాను. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నలిగిపోతారంటే ప్రభుత్వం చెప్పిన పని చేయకపోతే వాళ్ళకి అవ్వదు, లేకపోతే ప్రభుత్వం తరఫున ఏదైనా చేసినప్పుడు గవర్నమెంట్ కోర్టుకి నచ్చకపోతే అక్షంతలు ముట్టుకెళ్ళి వీళ్ళకే, అంటే చీఫ్ సెక్రటరీలు కానీ డీజీపీలకు కానీ. సో వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అంటే టాప్, ఎందుకంటే అసలు ఇండియాలో మహామేధావులందరూ కూడా ఏ లాయర్లు అవనండి, ఇంజనీర్లు అవనండి, డాక్టర్స్ అవనండి, ఇంకా సైంటిస్టులు అవనండి, ఎవరైనా కూడా మేధావులందరూ కూడా పోటీ పడి పరీక్ష పాస్ అయ్యేది ఐఏఎస్ ఐపీఎస్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అని చెప్తే మరి వాళ్ళ నాలెడ్జ్ గురించి మనం కామెంట్ చేయడం పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కఠోర తపస్సు చేసి అనేక త్యాగాలు చేసి జీవితంలో యవ్వన దశలో యంగ్గా ఉన్నప్పుడు అనేక ఎంజాయ్మెంట్లకి పక్కన పెట్టి వాళ్ళు కఠోరమైన తపస్సులాగా భావించి చదువుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎవరైనా అతను ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కించపరిస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు తక్కువ చదవలేదు, తక్కువ వయసులోనే అసలు అంత పెద్ద పోస్టులు ఇంకే డిపార్ట్మెంట్లో కూడా రావు. ఎందుకంటే ఉదాహరణకి జిల్లా జడ్జి అవ్వాలంటే లాయర్గా 7 ఇయర్స్ సర్వీస్ ఉండాలంటే అంతే చూడండి, అలాగే హైకోర్టు జడ్జి అవ్వాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి చాలా ఎక్కువ ఏజ్లోనే హైకోర్టు జడ్జిలు అవుతారు, అలాగే ఎక్కువ ఏజ్లోనే జిల్లా జడ్జిలు అవుతారు, కానీ తక్కువ ఏజ్లోనే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోతారు. వాళ్ళటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి తప్పించి, ఎందుకంటే ఇప్పటికే దేశం మొత్తాన్ని రాజకీయాలు భ్రష్టు పెట్టేసి ఈ రాజకీయ నాయకుల దెబ్బలకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు చాలామంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యువతరం కూడా పాపం ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నారు, ఎందుకంటే అంత పొలిటికలైజ్ అయిపోయింది అనేసి. అయితే ఇప్పుడు నేను టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు నా విషయం ఏంటంటే ఈ న్యాయమూర్తులకి ఈ న్యాయ వ్యవస్థకి ఈ ప్రభుత్వాలతో గొడవలు అవి ఎంతవరకు దారితీస్తాయా అన్నది నాకైతే అనిపిస్తుంది. వ్యక్తిగతంగా కూడా దాడులు చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు న్యాయమూర్తులు ఎవరు కూడా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి ఎవరిని విమర్శించరు, వాళ్ళ తీర్పుల గురించి వారు సపోర్ట్ చేసుకోవడానికి కూడా వారికి రైట్ లేదు, ఎందుకంటే తీర్పు ఇవ్వడం వరకే పరిమితం. కానీ మిగతా ఈ పబ్లిక్ సోషల్ లైఫ్లో ఉన్న పొలిటికల్ లీడర్లు, నేను మళ్ళీ మరీ చెప్తున్నాను, మన స్టేట్కి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్కి కానీ మన స్టేట్ జ్యుడిషియరీకి సంబంధించి నేను చెప్పట్లేదు, ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ మీద విమర్శలు అనేవి చాలా విపరీతంగా అయిపోయి విమర్శలు ఎలాగ ఉన్నాయంటే వ్యక్తిగతంగా ఈ వాట్సాప్లోని యూట్యూబ్లోని పెట్టేసి వ్యక్తిగతంగా విమర్శించేస్తున్నారు న్యాయ వ్యవస్థ గురించి, అలాగే ఈ పార్టీ పరంగా విమర్శిస్తున్నారు, ప్రభుత్వ పరంగా విమర్శిస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం న్యాయమూర్తులు కూడా న్యాయ కోవతులు, పాపం వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ అన్నది వాళ్ళకు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు అలా చదువుతుండాలి, ఈ లాయర్లు చెప్పినవన్నీ కూడా ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని చదువుతుండాలి అంచేత ఎవరు గొప్పతనం వాళ్ళది. అలాగంటే ఒక ముఖ్యమంత్రి కూడా చిన్న విషయం కాదు, ముఖ్యమంత్రి కొన్ని రోజులు గొప్పతనం ముఖ్యమంత్రి, ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ గొప్ప జ్యుడిషియరీ గొప్ప అనే దానికి మన చర్చకి తావులేదు, ఎవరు గొప్పతనం వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే రాను రాను జ్యుడిషియరీ విలువ మాత్రం తగ్గిపోతున్నది పబ్లిక్ దృష్టిలోని, జ్యుడిషియరీ విలువ పబ్లిక్ దృష్టిలో తగ్గుతున్నదంటే దయచేసి న్యాయమూర్తుల ప్రవర్తన గురించి కానీ వారి తీర్పుల గురించి చెప్పట్లేదు. ఎందుకో ఈ మీడియా సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల ఏంటో తెలియదు, కానీ న్యాయమూర్తుల్ని కూడా వ్యక్తిగతం కించపరచడం చూస్తున్నాం. అది ఒక హైకోర్టు వరకే కాదు పరిమితం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే నాకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది. డెఫినెట్గా ఇది అందరూ న్యాయమూర్తులు అందరూ కూడా ఏమైనా చూస్తే నన్ను దయచేసి మీరు ఎవరు కూడా అపార్థం చేసుకోకండి, న్యాయ వ్యవస్థకు విలువ పెరగాలి అనేసి తప్పించి కూడా ఇదేదో నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నానని ఎవరు భావించకండి. ఇక్కడ ఏంటంటే మాకు కింద కోర్టులో అంటే జిల్లా కోర్టు కానీ సబ్ కోర్టు కానీ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ ఆ జిల్లాలో ప్రాక్టీస్ చేసిన లాయర్లకి జడ్జీలుగా వాళ్ళు సెలెక్ట్ అయ్యాక ఆ జిల్లాలో వెయ్యరు. అది కిందని చూడండి, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా కిందని సబార్డినేట్ కోర్టుస్ అంటే జిల్లా కోర్టు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు సబ్ కోర్టులోని ఎవరినెవరు కించపరచట్లేదు పబ్లిక్. మరి వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం 99% కారణం ఏంటంటే ఆ జిల్లాలో ప్రాక్టీస్ చేసిన లాయర్లు ఆ జిల్లాలో న్యాయమూర్తిగా నియామకం, అలాగే దేశం మొత్తాన్ని కానీ ఏ హైకోర్టులో అయితే ప్రాక్టీస్ చేస్తారో ఎవరైనా ఆ హైకోర్టులోని అక్కడే మళ్ళీ హైకోర్టులో లాయరే హైకోర్టు జడ్జి అయిపోవడం వల్ల అది బాగోలేదు. ఎందుకంటే నేను న్యాయమూర్తులు చాలా జెన్యున్గానే బిహేవ్ చేయొచ్చు, కానీ తోటి లాయర్లు ఉంటారు అప్పటి వరకు వాళ్ళతో ఉండి ఆడుతూ పాడుతూ వాళ్ళతో సరదాగా ఉండి పర్సనల్గా వాళ్ళు ఒకసారి జడ్జి అయిపోయేసరికి కొంతమంది వాళ్ళు ఇంకా జడ్జిగా చూడలేరు, ఈ మనసులో జడ్జి అని ఫీల్ రాదు. నిజంగా వాళ్ళకంతా అటాస్ అంతా అలాగే ఉంటుంది, ఎందుకంటే హైకోర్టు జడ్జి అయినసరికి అటాసు స్టాఫ్ అంతా ఉంటుంది. కానీ వీళ్ళు కొలీగ్స్కి మొదటి నుంచి వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్స్కి ఏంటంటే సమ్టైమ్స్ ఇగో కూడా అట్టవచ్చు, వాళ్ళు మీరు ఆగండి అని చెప్పినా కూడా, ఎందుకంటే నిన్నటి వరకు నాతో పాటు ప్రాక్టీస్ చేసాడు, ఈరోజు హైకోర్టు జడ్జి అయిపోయి నన్ను ఆగమంటాడు, మా ఆర్గ్యుమెంట్ చెప్తుండే మధ్యలోనే ఇలా వీళ్ళు పర్సనల్గా అతను హైకోర్టు జడ్జి అనే ఫీలింగ్ వీళ్ళకి రాకపోవచ్చు. అలాగే హైకోర్టు జడ్జిలైనా కూడా వాళ్ళు కూడా మానవ మాతలే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫీలింగ్స్ ఉండొచ్చు,
వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆ కోర్టులో ప్రాక్టీస్ చేసినప్పుడు కొంతమంది లాయర్స్ మీద మంచి ఒపీనియన్ ఉండొచ్చు, కొంతమంది లాయర్స్ మీద ఒపీనియన్ ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమంది లాయర్స్ తోటి ఎక్కడైనా ఏదైనా విషయంలోనే ఒక కేసు వాదిస్తున్నప్పుడు అపోనెంట్గా ఉన్నప్పుడు అవతల లాయర్ తోటి వాడితో ఇతను ఎక్కడైనా కూడా కొంచెం హర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలా రకరకాల డిఫరెన్స్లు ఏర్పడవచ్చు. సో హైకోర్టు జడ్జి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ పోవు. ఆ ఏ లాయర్ మీద అయితే ఇంతకుముందు అతనికి బ్యాడ్ ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ అనేది మైండ్లో ఉండిపోతుంది. హైకోర్టు జడ్జి అయినా కూడా అతను ఆ లాయర్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నంతసేపు కూడా ఇతని మైండ్లో ఈ లాయర్ ఇలాంటి పలానాడు ఈడు ఎంతలాగా ఆర్గ్యుమెంట్ చెప్తాడని ఇతను ఉండొచ్చు. సో నిన్నక మొన్న మా ఆయనకు మాతో పాటు తిరిగినాడు ఇతను హైకోర్టు జడ్జి అడిగి ఇతను మాకు చెప్పొచ్చు అనొచ్చు. అలాగే బంధు ప్రీతి ఇవి కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఉన్నాయని నేను చెప్పను కానీ ఉండొచ్చు. లేకపోయినా కూడా ఇవతల ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఒక అనుమానం రావచ్చు, ఎందుకంటే ఇతను పలానా పార్టీకి లేకపోతే స్టాండింగ్ కౌన్సిల్గా చేశాడు, లేకపోతే పలానా పార్టీకి ఇతను ఇంతకుముందు కేసులు వాదించాడు, లేకపోతే పలానా కంపెనీకి ఇతను ఈరోజు కేసులు వాదించాడు అనేసి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ హైకోర్టు జడ్జిలు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అందరికీ తెలుసు మళ్ళీ వాళ్ళ బంధువులు మళ్ళీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు బెంచ్ దగ్గర కేసు వాదించకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందేను. హైకోర్టు జడ్జిలు మిగతా జడ్జిలు చెప్పక్కర్లేదు ఇగో మా తమ్ముడు కొడుకు లేదా మా బావమర్జీ అని చెప్పక్కర్లేదు, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా మిగతా లాయర్లు మాత్రం కొంతమంది పాపం ఫీల్ అవుతారు ఇతను. అలాగే మా కింద కోర్టులకు వచ్చేసరికి కూడా ఈ స్టాఫ్ కానీ లాయర్లు కానీ అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఈ మేజిస్ట్రేట్ మీద ఒకవేళ అంత ఇతను సమంగా డ్యూటీ చేయకపోయినా సమంగా బిహేవ్ చేయకపోయినా కూడా ఇతను మీద కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే పలానా హైకోర్టు జడ్జి తాలూకా మనిషి అతను ఈ మేజిస్ట్రేట్ లేకపోతే జిల్లా జడ్జి అని ఫీలింగ్ ఈ లాయర్లకు కానీ కోర్టు స్టాఫ్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ ఊహలే, ఇలాగ నిజంగా ఉంటుందో ఉండదని కాదు కానీ ఇవన్నీ పబ్లిక్ ఊహలు. సో ఈ ఊహల వల్ల అనేది న్యాయ వ్యవస్థలకు కొంచెం రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతున్నది, ఎందుకంటే ఈ హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు జడ్జిలు ఇంతకుముందు అదే కోర్టులో ప్రాక్టీస్ చేయడం లేదా అదే స్టేట్లో జిల్లా జడ్జిలుగా పనిచేయడం. సో ఇక్కడ రెండు పాయింట్లు బేసిక్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఏ హైకోర్టుకైనా చీఫ్ జస్టిస్ అనే వాళ్ళు పై స్టేట్ నుంచి చేస్తారు, మరి నిజంగా నేను అంటున్నంత తప్పు ఇలా బంధు ప్రీతులు ఉండవు, లేకపోతే ఇలా ఫీలింగ్స్ ఉండవు, లేకపోతే ఎవరి మీద ఎఫెక్షన్ ఉండదు, లేకపోతే ఎవరి మీద వీళ్ళకి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండదు, లేకపోతే వీళ్ళు ఎవరితోటి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అన్నప్పుడు మరి చీఫ్ జస్టిస్లు కూడా మరి ఈ స్టేట్ వాళ్ళని ఈ హైకోర్టులో పనిచేస్తున్న లాయర్లు కానీ ఈ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జిలు కానీ చీఫ్ జస్టిస్ ఎక్కడైనా మరి వాళ్ళు చీఫ్ జస్టిస్గా వేయచ్చు కదా, వేయట్లేదు. అలాగే ఇక్కడ రెండే పాయింట్లు న్యాయ సూత్రాలను చూసుకొని బేస్ చేస్తున్నాయి, ఏంటంటే కింద కోర్టులోని జడ్జిలు మాత్రం ఆ జిల్లాలో లాయర్లు ఆ జిల్లాలో వెయ్యరు, అలాగే నాకు తెలిసి ఏ హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్గా ఆ హైకోర్టులో పనిచేసిన లాయర్ని తర్వాత హైకోర్టు జడ్జి అయినప్పుడు మళ్ళీ చీఫ్ జస్టిస్గా ప్రమోట్ అయినప్పుడు ఆ స్టేట్ అతను వెయ్యరు, పై వాళ్ళు వేస్తారు. సో రెండు చాలా బాగున్నాయి, ఇంకా హైకోర్టుకి ఆమె రెప్యుటేషన్ ఉందంటే ఈ రెండు మంచి పాయింట్స్. సో ఇలాగే నేను దయచేసి కోరేది ఏంటంటే హైకోర్టులోని పొరపాటును మాత్రం ఏ ఒక్క హైకోర్టు జడ్జిని కానీ హైకోర్టు జడ్జిగా ఆ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు కానీ లేదా ఆ స్టేట్లో ఆల్రెడీ పనిచేసిన జిల్లా న్యాయమూర్తుల ప్రమోషన్ల మీద కానీ దయచేసి ఆ హైకోర్టులో వేయకూడదు. అలాగే నేను అనుకున్నది ఏంటంటే ఒక రెండు మూడు స్టేట్స్ని ఒక జోన్గా డివైడ్ చేసి ఆ రెండు మూడు స్టేట్స్లో లా ప్రాక్టీస్ చేసిన లాయర్లు ఆ రెండు జడ్జిలు అయితే, లేదంటే ఆ రెండు మూడు స్టేట్స్లో మాత్రం వాళ్ళు హైకోర్టు జడ్జిగా వేయకూడదు, వేయకపోతే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వంకి తీర్పు నచ్చకపోయి కామెంట్ చేసిన పబ్లిక్ ఒప్పుకోరు. ఇప్పుడు ఎలా ఉందంటే పబ్లిక్ కూడా సింపతిలో ఉంది, ప్రభుత్వం చెప్తుంది కూడా కొంత కరెక్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మన స్టేట్ ఉద్దేశించి కాదు, అయితే మన స్టేట్లో జరుగుతున్న పరిణామాలు నా వీడియో పెట్టడానికి అవకాశం అవ్వచ్చు, కానీ నా ఉద్దేశం మాత్రం మైండ్లో దయచేసి నేను ఏ హైకోర్టు న్యాయమూర్తిని కానీ పర్టికులర్గా నేనైతే విమర్శించడానికి కాదు చేయట్లేదు. అలాగే ఇప్పుడు కొలీజియం వ్యవస్థ అంటున్నారు, మరి నాకు తెలిసి నేను హైకోర్టు ప్రాక్టీస్ కాదు కాబట్టి కొలీజియంలో చీఫ్ జస్టిస్తో పాటు ఒక స్టేట్ హైకోర్టు తరఫు చీఫ్ జస్టిస్తో పాటు ఇద్దరు జడ్జిలు ఆ హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారని విన్నాను. ఒకవేళ అలాగైతే అది కూడా చాలా తప్పైంది, ఎందుకంటే అక్కడ మళ్ళీ బంధు ప్రీతి అవ్వచ్చు, ఎందుకంటే ఆ హైకోర్టు జడ్జిలు ఎక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, ఏ హైకోర్టులో అయితే న్యాయమూర్తులు ఉన్నారో ఆ హైకోర్టులోనే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు, కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ ఉండొచ్చు. సో వాళ్ళకి ఎంతైనా ఎప్పుడప్పుడు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనిపిస్తుంది. సో అందరికీ తెలుసు హైకోర్టులో సుప్రీంకోర్టులో చాలామంది తెలివైన లాయర్లు ఉంటారు, మేధావులు ఉంటారు, కానీ కొద్దిమంది హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు జడ్జిలుగా సెలెక్ట్ అవుతారంటే నేను దాని గురించి విమర్శించట్లేదు. కానీ ఎప్పుడైతే కొలీజియంలో ఆ స్టేట్లో వర్క్ చేసిన జడ్జెస్ కానీ ఉంటే వాళ్ళు డెఫినెట్గా కొంత ఫేవర్ చూపించడానికి అవకాశం ఉంటుంది కొంతమంది లాయర్స్ని హైకోర్టు జడ్జి ప్యానల్లో పెట్టడానికి రికమెండ్ చేయడానికి. ఒకవేళ ఉండలేకపోయినా కూడా ఆ ఫీలింగ్ మిగతా హైకోర్టు జడ్జిలుగా ఎలివేట్ అవ్వ లాయర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడైతే ఒక్క హైకోర్టు జడ్జి కూడా సపోజ్ 30 మంది హైకోర్టు జడ్జిలు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఒక స్టేట్లో ఉన్నప్పుడు హైకోర్టులో ఉన్నప్పుడు 30 మందిలో ఒక్కరు కూడా ఆ హైకోర్టు ఆ స్టేట్కి సంబంధించిన మనుషులు కానీ లేకపోతే
మరి 100% మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ విలువ ఇంకెంత అంత పెరదు. అసలు ఎవడు కూడా మరి కామెంట్ చేయడం లేదు ఆ తీర్పును కానీ వాళ్ళు కానీ కామెంట్ చేస్తే పబ్లిక్ ఒప్పుకోరు. అసలు ఆ కామెంట్ అప్పుడు యాక్సెప్టబుల్ కాదు. అలాగే ఇప్పుడు ఈ యూట్యూబ్ అనుకోండి, సోషల్ మీడియాలో కూడా అనేక చర్చలు కూడా జరగవు. ఎందుకంటే ఆ హైకోర్టు జడ్జి ఎవరు తెలియదు. తర్వాత ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు ఈ లోకల్ భాష ప్రాబ్లం వస్తుందనేసి, హైకోర్టు జడ్జిలు మరి ఎక్కడెక్కడ వల్ల తెచ్చేసి ఇంకో స్టేట్లో తెచ్చేసి ఇక్కడ హైకోర్టు జడ్జిలు వేస్తే మరి ఇక్కడ భాష ప్రాబ్లం ఉంటుంది. భాష ప్రాబ్లం అనేది ఏముండదు, ఎందుకంటే అంతా ఇంగ్లీష్లోనే ఉంటాయి పుస్తకాలు, యాక్ట్లు అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, టైపింగ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. మరి అలాగనుకుంటే మరి సుప్రీంకోర్టుకి మన కేసులు వెళ్తున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలకి మన తెలుగు రాదు కదా. సో ఇక్కడంతా సాక్షులు చెప్పింది కానీ, లాయర్లు చెప్పిన ఆర్గ్యుమెంట్లు కానీ అన్నీ ఇంగ్లీష్లోనే వెళ్తాయి. అలాగే ఇంకొక మనం ఏంటంటే, ఇది నా స్థాయి అయితే కాదు కానీ ఏంటంటే నాకు బాధ అనిపిస్తుంది న్యాయమూర్తిని కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా కించపరిస్తే నాకు బాధ అనిపిస్తుంది నేను చెప్తున్నాను. ఇక ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి దయచేసి వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చారో ఆ స్టేట్ మ్యాటర్స్ మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయకూడదని నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కానీ రిజిస్టర్ని కానీ నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది నా అభిప్రాయం మాత్రం, ఇది వాళ్ళ దగ్గరికి వెళ్తుందో వెళ్దని కాదు. ఎందుకంటే ఇందాక సేమ్ ఫీలింగే, ఇదిగో మన స్టేట్లో గవర్నమెంట్కి ప్రతిపక్షంకి గొడవ అయింది ఒక స్టేట్లో అనుకుందాం, అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు జడ్జి ఈ కేసు చూసేస్తాను కానీ ఈ స్టేట్ నుంచి వెళ్ళినవాడైతే ఇక్కడ కొంతమందికి మళ్ళీ ఆ న్యాయ వ్యవస్థ మీద అనుమానం లేనిపోయిన కామెంట్ చేయడం. కాబట్టి నేను అనేది ఏంటంటే, సుప్రీంకోర్టుకి ఒకవేళ ఏ స్టేట్ మ్యాటర్ అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కేసు చూసే బెంచ్ జడ్జెస్ మాత్రం డెఫినెట్గా ఆ స్టేట్ నుంచి వెళ్ళే ఎలివేట్ అయిన సుప్రీంకోర్టు జడ్జిని మాత్రం ఉండకూడదు. అలాగే నాకు న్యాయ వ్యవస్థ అంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత ప్రేమ అని చెప్పడానికి రెండు మూడు పేపర్ కట్టింగ్స్ క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇది సిజిఐ, సుప్రీంకోర్టు సిజిఐ రంజాన్ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు నేను అవి ఖండించాను. దయచేసి అందరూ చూడండి, నేను పత్రికా ముఖంగా నేను ఖండించాను, అది చాలా తప్పు. అలాగే మన స్టేట్లో ఆంధ్రాలో ఒక చీఫ్ జస్టిస్, ఒక జ్యుడిషియల్, ఒక మన జూనియర్ సివిల్ జడ్జ్ ఎవరు రాహుల్ అంబేద్కర్ మీద దాడి జరిగిందని పేపర్లో నేను చూసి అది కూడా నేను ఖండించాను. దయచేసి అందరూ చూడండి. అలాగే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ని విజయనగరానికి, అలాగే సిఆర్పిఎఫ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చారు. మా స్టేట్ గుండు సీతారాం గారు నన్ను అపాయింట్ చేశారు జిల్లా లీగల్ సెల్ చైర్మన్గాను. అది కూడా నేను మాజీ న్యాయమూర్తి ద్వారా నా నియామక పత్రం తీసుకున్నాను, ఇది చూడండి. అలాగే ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక షెడ్యూల్ క్యాస్ట్ అమ్మాయిని, షెడ్యూల్ ట్రైబ్ అమ్మాయి అనుకుంటాను, అమ్మాయిని రేప్ చేశారు. ముగ్గురు సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఉరిశిక్ష వేసినప్పుడు నేను న్యాయస్థానం తీర్పుని అభినందిస్తూ నేను ప్రెస్ మీట్ పెట్టాను. అలాగే నాకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా నన్ను ఒక సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడమని నన్ను కూడా సీజే గారితో, సారీ సెంట్రల్ మినిస్టర్ గారితో డయాస్ మీదకి ఆహ్వానించారు, మాట్లాడాను యాక్ట్ గురించి. అందుకని నేనేం పొలిటికల్ కాదు. ఎందుకు చెప్తానంటే నేను నా ఇన్వాల్వ్మెంట్ సొసైటీలో ఇలా ఉంటుందని చెప్పడానికి. అలాగే జ్యుడిషియర్ అంటే నాకు ఎంత గౌరవం, అలాగే నేను స్టేట్ గవర్నమెంట్ని కూడా నేను అలాగే సపోర్ట్ చేస్తాను మంచి విషయాల్లో. నేనైతే ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఒకసారి తహసీల్దార్ని ఎవరో హత్య చేశారు ఒక తహసీల్దార్ని, అప్పుడు నేను మా హ్యూమన్ రైట్స్ లీగల్ సెల్ చైర్మన్గా నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, నేను ఏ పొలిటికల్ పార్టీలో లేకపోయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉందని చెప్పడానికి. కాబట్టి న్యాయమూర్తులు ఎవరు కానీ, తోటి న్యాయవాదులు కానీ ఎవరు కూడా ఇంకొక అన్యదిగా భావించకండి. నేనైతే ఏ ప్రభుత్వ పార్టీలకు కానీ ఏ ప్రతిపక్ష పార్టీలకు కానీ సపోర్ట్ చేయడం కానీ వాళ్ళు విమర్శించడం కానీ కాదు. దయచేసి నా అభిప్రాయాల్ని భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు కూరెళ్ళ.